డాక్టర్ గారు ఆటిజం తో కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు కదండి మరి వాళ్ళకి యోగాలో ఏదైనా పరిస్కారం ఉందాండి అంటే పిల్లలకి కాస్త బ్రెయిన్ ని యాక్టివ్ చేయడానికి సర్క్యులేషన్ బాగా పెంచడానికి ప్రాణవాయువును బాగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడేవి ముఖ్యంగా క్యాట్ అండ్ కౌ పోస్ మరియు సింహ గర్జన ఓకే ది స్టిమ్యులేషన్ కు బాగా పనికొస్తాయి అన్నమాట అలాంటి ముఖ్యమైన రెండు చూడండి ఇప్పుడు సింహ గర్జన ఎలా చేయాలో మనం చూడబోతున్నాం వజ్రాసనంలో ముందు కూర్చోవాలి ఆ తర్వాత మోకాల భాగం దగ్గర కాళ్ళని అట్లా వెడల్పుగా జరపవలసి ఉంటుంది ఆ తర్వాత రెండు అరిచేతుల్ని మనం నేలకు ఆనిచ్చాలి చేతుల్ని రివర్స్లో అట్లా తిప్పి వేళ్ళు మన వైపు తిరుగుతాయి అలా చేతులు పెట్టిన తర్వాత కాళ్ళను సీట్ కొద్దిగా లేపి కాళ్ళను మడభాగం పెర్రకి ఆని ఉంటుంది ఇప్పుడు పాదాలు వేళ్ళ మీద ఉంటాయండి అలా పెట్టి నడుమను ముందుకు వంచి నోరు తెరిచి గాలిని నోటి ద్వారా తీసుకుంటూ నాలుగు కూడా అట్లా బయటకు వస్తుంది దీర్ఘంగా గాలి తీసుకోవటం సింహం అట్లా గర్జిస్తున్న అట్లా గాలితోనే నాలుగు బయట పెట్టేసి అట్లా వదలవలసి ఉంటుంది ఆ శబ్దం కూడా మీకు వినపడుతున్నది కదా చూడండి లంగ్స్ కానీ ఛాతీ భాగాలు ఎట్లా జరుగుతూ కదలికలు వస్తున్నాయో గొంతు భాగం అంతా కూడా చాలా యాక్టివ్ అవుతుంది గొంతు భాగం నుండి థైరాయిడ్ గ్రంథి పని చేయటానికి కానీ వోకల్ కార్డ్స్ యాక్టివ్ అవ్వటం కానీ మాటలు బాగా రావటానికి కానీ చాలా మంచిది అనమాట ఎంతసేపు చేయగలదు అంతసేపు చేసి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు రిలాక్స్ అయ్యాక మరొకసారి కూడా రిపీట్ చేసుకోవచ్చు కొంతమంది సమస్యలు ఎక్కువగా ఉన్నవారైతే ముందుగా మనం వజ్రాసనలు అట్లా కూర్చుని తర్వాత రెండు మోకాళ్ళ మీద నుంచుంటాం అరిచేతుల్ని ముందుకు వంగి నేలకు ఆనిచ్చే ప్రయత్నం చేస్తాం అప్పుడు ఛాతీ ఎంత వెడల్పుగా ఉందో చేతులు ఎంత వెడల్పుగా ఉన్నాయో పాదాలు కూడా అట్లా ఒక అడుగు సుమారుగా మధ్యలో వ్యత్యాసం వచ్చేటట్టు జరుపుకుంటాం అలా ఉన్న తర్వాత చూడండి ఇప్పుడు తలని పైకి లేపి మెడను వెనక్కి విరిచాం నడుముని అట వెనక్కి విరిచినప్పుడు కిందకు వస్తుంది అనమాట తలని గెడ్డం ఛాతీ కానేటట్లా లోపలికి వంచి మన కంటితో ఏదో నాభి భాగాన్ని చూసినట్టు ఉండాలి నడుము అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం చూసారు కదండి ఆటిజంతో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలను ప్రయత్నిస్తే గనక ఆటిజం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.